కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమును తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు గుణశేఖర్. నిజానికి ఇది గొప్ప ఆలోచన. ప్రేక్షకుల్ని ఓ ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే అన్ని హంగులు ఈ కావ్యంలో ఉన్నాయి. విజువల్ ఎక్స్పీరియన్స్ కు పెద్దపీట వేస్తూ సమంతని కథానాయికగా ఎంచుకోవడం, ప్రముఖ సాంకేతిక నిపుణుల్ని తీసుకోవడంతో శాకుంతలంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాళిదాసు కావ్యానికి గుణశేఖర్ న్యాయం చేశాడా? బీబీసీ కోసం రివ్యూ రాసిన సాహితి ఏం చెప్పారో చూద్దాం. శాకుంతలం కథ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మేనకకు విశ్వామిత్రుడికి కలిగిన సంతానమైన శకుంతల ద్వారా కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరగడం, దుష్యంతుడు ఆమెను తొలిచూపులోనే ప్రేమించడం, వారి గాంధర్వ వివాహం, తర్వాత ఆమె గర్భం ధరించడం, భర్తను వెతుక్కుంటూ హస్తినకు వచ్చి అవమానాలు ఎదుర్కోవడం, ఆ తర్వాత జరిగిన ఘటనలు మొత్తం ఉంటాయి. లీడ్ రోల్ సమంత చేయగా దుష్యంతుడి పాత్రలో కనిపించాడు దేవ్ మోహన్. ఈ కథను విజువల్ వండర్గా చూపించే అవకాశం ఉందని గట్టిగా నమ్మాడు గుణశేఖర్. సినిమా ప్రారంభంలో వేట దృశ్యాల నుంచి శకుంతల పరిచయ సన్నివేశం, అడవి అందాలు, హస్తిన నగరం, ఇలా ప్రతి చోట తన ఊహని తెరపై ఆవిష్కరించారు గుణశేఖర్. ప్రతి సీన్ని కళ్లకు హాయినిచ్చేలా ఉంటుంది. విజువల్గా సినిమాని వంకలు పెట్టలేకపోయినా సీజీలో కొన్ని ప్రాథమిక సూత్రాలని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆబ్జెక్ట్స్ మరీ చిన్నవిగా కనిపిస్తుంటాయి. ఇక స్క్రీన్ ప్లే పరంగా గుణశేఖర్ కాస్త ఇబ్బంది పడ్డారేమో అనిపిస్తుంది. శకుంతల పాత్రని, ఆమె స్వభావాన్ని పూర్తిగా ప్రేక్షకులకు పరిచయం చేయకుండానే కథ మొదలుపెట్టేశారు గుణశేఖర్. నిండు సభలో శకుంతలకు అవమానం జరిగినప్పుడు ఆ పాత్రపై ప్రేక్షకులకు సానుభూతి కలగదంటే కారణం శకుంతల పాత్రని ప్రేక్షకులకు పూర్తిగా పరిచయం చేయకపోవడమే. ఆ రెండు పాత్రల్లో ఒకరిపై ఒకరికి మోహన్ తప్ప ప్రేమ కనిపించదు. అదో ప్రధానమైన లోపం. చివర్లో శకుంతల్ని వెతుక్కుంటూ దుష్యంతుడు వచ్చినప్పుడు కూడా బలమైన సంభాషణలు రాసుకోవాల్సింది. స్త్రీ పాత్ర తాలూకు ఔచిత్యం, ఆత్మాభిమానం బయటపడే అరుదైన సౌందర్యం అది. దాన్ని దర్శకుడు వాడుకోలేకపోయారు. సినిమా మొత్తం చూస్తుంటే అది దుష్యంతుడి కథలా అనిపిస్తుంది. సినిమా అనేది విజువల్ మీడియం. ఈ తరానికి అర్థమయ్యేలా సన్నివేశాలని జోడించుకోవడంలో తప్పులేదు. కానీ చారిత్రక ఇతిహాస కథ తీస్తున్నప్పుడు సంభాషణల్లో అప్పటి భాషని, భావాల్ని అర్థం చేసుకుని వాటిని ప్రతిబింబించే మాటలు మాత్రమే రాయాలి. తుఫాను, బొచ్చే, శీలావతి, బొమ్మడియలు అనే చేపల పదాలను ఎలా వాడారో. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఉపకథల గోల ఎక్కువైంది. వాటి అవసరం ఇప్పుడు ఉందా లేదా అనేది ఆలోచించలేదు. దుర్వాస మహర్షి చరిత్ర, సంజీవని ఎపిసోడ్స్ లాంటి వాటితో కాలక్షేపం చేసినట్టు అనిపిస్తుంది. సమంతకి ఇది ఛాలెంజింగ్ రోలే అయినా శకుంతలంటే ఓ శృంగార నాయిక. ఆ స్థాయి సౌందర్యం ఆ పాత్ర నుంచి రాబట్టలేకపోయారనిపిస్తుంది. హస్తినపురంలో ప్రవేశించాక గర్భిణిగా నిండు సభలో ఆమెతో బలమైన సంభాషణలు చెప్పించే అవకాశం దక్కింది. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ ఆహార్యం బాగుంది. కాకపోతే ఆ పాత్రలో తెలుగు నటుడిని తీసుకునుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. దుర్వాస మహర్షి పాత్రకు మోహన్ బాబు పర్ఫెక్ట్. గౌతమిది చిన్న పాత్రే. మిగిలిన వాళ్లు అలా కనిపించి ఇలా మాయమవుతారు. భరతుడి పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఆకట్టుకుంటుంది. 2D తీసి ఆ తర్వాత 3D కన్వర్ట్ చేసిన సినిమా ఇది. 3D సినిమా అంటే అదనపు ఆకర్షణ ఉండడం సహజమే. అయితే 3D ఎఫెక్టులు అనుకున్నంత స్థాయిలో పండలేదు. మణిశర్మ పాటలు సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అంతే. చాలా చోట్ల సీజీలు వావ్ అనిపిస్తాయి. ఓ ఇతిహాస గాథని ఈ తరానికి చూపిద్దాం అనే ప్రయత్నం వరకు మెచ్చుకోవచ్చు. దాన్ని విజువల్ ట్రీట్గా చూపించే ప్రయత్నం కూడా ఓకే. సినిమా ఎంత విజువల్ మీడియా అయినా సరే ఎమోషన్ని క్యారీ చేయడం చాలా అవసరం. ఈ సినిమాలో అదే లోపించింది.